హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రామరాజు వ్లాగ్స్. సో ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్న వ్లాగ్ వచ్చేసేసి నా వ్యాక్సినేషన్ డే అలాగే హనుమాన్ జయంతి ఈ రెండింటిని కలిపి నేను ఒక వ్లాగ్లా చేశానన్నమాట. సో దాన్నే నేను మీ అందరితో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. సో చూసేయండి. సో ఇక్కడ వ్లాగ్ స్టార్టింగ్లోనే నేను వ్యాక్సినేషన్కి వచ్చేసాను. వ్లాగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. సో మార్నింగ్ 8:00 వచ్చాను. 8:00 ఉంచుంటేనే చూశారు కదండి ఈ ఇంత పెద్ద క్యూ ఉంది. ఇలా 3 డేస్ ఏంటో హాస్పిటల్ చుట్టూరు తిరిగితే 4th డేనా వ్యాక్సిన్ అనేది నాకు అయిందండి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్, సో రోజు వ్యాక్సిన్ అనేది ఒక్కొక్కసారి వేస్తున్నారు, ఒక్కోసారి వ్యాక్సిన్ డోసెస్ లేక వేయట్లేదన్నమాట. సో ఇది 4th డే రోజున, అంటే వరుసగా 3 డేస్ అయిపోయి ఇది వచ్చి 4th డే రోజున మళ్ళీ 8:00 వస్తే ఇంత పెద్ద క్యూ ఉందన్నమాట. సో ఆ రోజు అయితే వ్యాక్సిన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో సాటర్డే ఆ రోజు, సో అందుకని చెప్పి కొంచెం పూజ అది చేసేసి, వ్యాక్సిన్ అంటే అందులో కొంచెం భయం అనేది ఉంటుంది కదా, సో పూజ అది చేసుకున్నానని శారీ కట్టుకున్నాను. ఇలా క్యూలో ఉంచున్నా అన్నమాట. చూసారు కదా చాలా పెద్దవాళ్ళు. ఇంకా చెప్పాలంటే అండి 5:36 క్యూలో వచ్చేసి ఉంచుంటున్నారంట చాలామంది. నేనన్నా ఇంకా 8:00 వెళ్ళాను, 9:30 గేట్ ఓపెన్ చేస్తారు మనకి. 10:30 ఏంటో వ్యాక్సిన్ అనేది స్టార్ట్ అవుతుంది. 4 డేస్ నుంచి వ్యాక్సిన్ వేయలేదు కదా అండి. సో ఈరోజు అయితే క్యూ అనేది చాలా ఎక్కువ ఉంది. దగ్గర దగ్గరగా నేను వేయించుకున్న రోజున 180 మెంబర్స్కి ఏంటో వ్యాక్సిన్ అనేది వేయటం జరిగింది. సెకండ్ డోస్ కూడా వేశారు ఆ రోజు చాలామందికి, అంటే ఫస్ట్ డోస్ వేయించుకుని సెకండ్ వేయించుకోకుండా ఉంటారు కదా, సో వాళ్ళకి అలాగే ఫస్ట్ వేయించుకునే వాళ్ళకి కూడా అందరికీ కలిపి ఆ రోజే వేయటం అనేది జరిగిందండి. నేను బెంగళూరులోనే గవర్నమెంట్ హాస్పిటల్లో వేయించుకున్నాను, ప్రైవేట్ హాస్పిటల్లో కాదనమాట. సో గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలి. ఎక్కడైనా అలానే ఉన్నారులేండి, ప్రైవేట్ హాస్పిటల్ అయినా, బట్ కొంచెం సేఫ్టీ వైజ్గా అని చెప్పేసి నేను హాస్పిటల్లో ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేయించుకున్నాను. సో చూస్తున్నారు కదా చాలా టూ మచ్ ఎండ్ ఉందండి ఆ రోజు, ఇంకా అలానే ఉంచున్నాము. ఇక్కడ వచ్చి సపరేట్గా ఉందన్నమాట, సెకండ్ డోస్ వాళ్ళకి ఒక లైను, ఫస్ట్ డోస్ వాళ్ళకి ఒక లైను. సో అలా క్యూలో ఉంచుని వేయించుకొచ్చేసుకున్నాను అన్నమాట. ఆ రోజైతే నాకు ఫీవర్ ఏం రాలేదులేండి. నైట్ నేను పడుకునేటప్పుడు డోలో వేసుకునే పడుకున్నాను, ఎందుకైనా మంచిది అని చెప్పేసేసి. సో ఫీవర్ అలాంటిది ఏం లేదు. నేను వేయించుకుంది కోవిషీల్డ్ అన్నమాట. సో కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంది, కొంచెం బొరువది చేస్తుంది కదండి, సో ఆ రోజైతే అక్కడితో అయిపోయింది. ఇది ఆ తర్వాత ఎప్పుడు అనుకుంటా, వైఫై కనెక్షన్ అది పెట్టించుకుంటున్నాము. సో చాలాసార్లు మీకు చెప్పున్నాను కదా నెట్ అనేది చాలా ప్రాబ్లం ఉంది మాకు అని చెప్పేసి. సో నెట్ ప్రాబ్లమే కాదండి, కాల్స్ కూడా అస్సలు సరిగ్గా ఉండట్లేదు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కనెక్షన్ పెట్టించుకోవాలి వైఫై కనెక్షన్ అని చెప్పి, ఫైనల్గా అయితే పెట్టించేసుకున్నాము. జియో ఫైబర్ కనెక్షన్ అనమాట. జనవరి నుంచి ప్లాన్ చేసుకుంటే జనవరి నుంచి ప్లాన్ చేసుకుంటే జూన్కి అయింది, దగ్గర దగ్గరగా 6 మంత్స్ పట్టేసింది. సో ఇంకా ఉన్నాయి యాక్ట్ అవి ఉన్నాయి, బట్ దానికన్నా జియో అయితే ఇంకా బాగుంటుందని చెప్పి దీనికోసం వెయిట్ చేసి 6 మంత్స్ ఫైనల్గా అయితే జియో కనెక్షన్ పెట్టించుకున్నామండి. చాలా బాగుంది. సో ఐషుకి ఈ మంత్ ఎండింగ్ నుంచి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదు, పెట్టించేసేసుకుంటే మంచిది అని చెప్పి సిచ్యువేషన్స్ బాగోపోయినా అప్పటికి ఫైనల్గా అయితే పెట్టించేసేసుకున్నాము. నేను ఒక పక్క షూట్ చేస్తున్నా అని చెప్పి ఐషు కూడా షూట్ చేస్తుంది తన ఫోన్లో అంట, తను కూడా షూట్ చేసుకుంటుందంట. ఇలా ఉంటుంది. ఇంకెన్ని రోజులండి క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు, ఇంకా ఫోన్స్ జోలికి టీవీ జోలికి అసలు వెళ్ళరు కదా. సో ఇలా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి ఐషుని 3 మంత్స్ తర్వాత అండి నేను కిందకి తీసుకువెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకముందు నుంచే 1 మంత్ నుంచి నేను కిందకి తీసుకువెళ్ళడం ఆపేశాను ఐషుని, కొంచెం 15 డేస్ ముందు నుంచి అనుకుంటా, కొంచెం కేసెస్ అవి వస్తున్నాయి అని చెప్పి. సో ఊరెళ్ళి వచ్చాము. ఇప్పటికి 3 మంత్స్ దగ్గర 3 మంత్స్ నుంచి ఏంటో ఐషు అస్సలు కిందకి వెళ్ళట్లేదు, చాలా బోర్ అయిపోతుంది, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుందని చెప్పి తీసుకువెళ్ళాను. కొంతసేపు ఒక 10 మినిట్స్ ఏంటో సైకిల్ తొక్కుంది, ఇంకా అయిపోయింది. ఇది వచ్చి హనుమాన్ జయంతి రోజు అనమాట. సో మార్నింగే పూజ అది కంప్లీట్ చేసేసుకున్నానండి. కంప్లీట్ చేసుకుని ఆ రోజు కొన్ని వర్క్స్ ఉంటే ఆ బిజీలో ఉన్నాను, 7:30 అలా అయిపోయింది. ఆ రోజు అయితే దేవుడికి అసలు నేను నైవేద్యంగా ఏమీ పెట్టలేదు. చూడండి ఇక్కడ పూజ అయితే చక్కగా చేసుకున్నాననే కానీ హనుమాన్ జయంతి అంటే
ఏదో కొంచెం ఇష్టమైన ప్రసాదాలు అవి ఉంటాయి కదండి హనుమానికి. సో అవి చేయడానికి నాకు కుదరలేదన్నమాట. వ్యాక్సిన్ వేయించుకున్న దగ్గర నుంచి కొంచెం లైట్గా హెల్త్ అనేది కొంచెం ఇష్యూస్ వస్తాయి కదండి, కొంచెం వీక్ అయిపోయాను అన్నమాట. నేనైతే పర్సనల్గా కొంచెం వీక్ అనిపించింది. సో ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా చక్కగా పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 10 డేస్కి ఏంటో కొంచెం నేను నార్మల్ అయ్యాను. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొంచెం వీక్గా అనిపించింది బాడీ వ్యాక్సిన్ వల్ల ఏమో, మరి నాకు అలా అనిపించింది. సో చూసారు కదా, చక్కగా 2 డేస్కి ఒకసారి అయితే నాకు మందారపువ్వు అనేది చక్కగా పూస్తుంది. గులాబీలు అయితే ఎక్కువ రోజులు ఉంటే 1 మంత్ వరకు ఉంటాయి కదా అని గులాబీ పువ్వు అయితే కొయ్యనండి. నేను ఎప్పుడన్నా కోస్తే మందారపువ్వు కోసి దేవుడికి పెడతాను. బట్ ఐషు అయితే అది కూడా కొనివ్వట్లేదు, కాపలా కాస్తూ ఉంటుందన్నమాట పూలకి, కొయ్యొద్దు అని చెప్పి. చూడండి ఇక్కడే ఉంచుంది, నేను ఎక్కడ కోసేసి దేవునికి పూజ చేసుకుంటాను అని చెప్పి. పూజ చేసుకున్నానమ్మా అని చెప్పినా నమ్మదు, మధ్యలో వెళ్ళి పెట్టేస్తానేమో అని చెప్పి చూసుకుంటూ ఉందన్నమాట. సో వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు హనుమాన్ జయంతి కదా, ప్రజెంట్ అయితే నేను పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. మార్నింగ్ 7:30 అలా పూజ కంప్లీట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను, ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు అరౌండ్ 8:30 అలా అయిందండి. సో కొంచెం పని ఉంది, షాప్కి వెళ్ళాల్సిన పని. ఇక్కడ ప్రజెంట్ బెంగళూరులో లాక్డౌన్ అది రన్ అవుతుంది కదా, సో 10 వరకే షాప్స్ అనేది ఓపెన్ చేస్తారనమాట. కొంచెం థ్రెడ్స్ అవి తెచ్చుకోవాలి బ్లౌజ్ స్టిచ్ చేయడం కోసం. సో ఇక్కడే ఉంది షాప్ కొంచెం దగ్గరలోనే, ఐషుని తీసుకుని వెళ్ళి తెచ్చేసేసుకుంటాను, పని అయిపోతుంది. మళ్ళీ 10 తర్వాత షాప్స్ క్లోజ్ చేసేస్తారు కదా. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా? ఐషు అయితే ఇక్కడ ఇంకా పాలు తాగుతూ ఉందండి. కొంచెం లేట్గా లేచింది ఆ రోజున, ఎందుకో మరి తెలీదు, ఒక్కోసారి లేట్గానే లేస్తారు కదా. లేట్గా లేచింది, 8:30 కల్లా పాలు తాగుతుంది అనమాట. సో ఈ బ్లౌజ్ మీదకే నేను థ్రెడ్ అలాగే థ్రెడ్ తెచ్చుకోవాలి. థ్రెడ్ ఇంకా ఇంకేదో మర్చిపోయానండి. సో అవన్నీ తీసుకోవడం కోసం అని చెప్పి ఐషుని తీసుకువెళ్తున్నాను. ఏంటది క్లాత్? మరి ఇంకేం పట్టుకొస్తారు, ఏం కావాలో అదే పట్టుకొస్తారు కదా. బొమ్మలున్నా ఏం కొనివ్వనమ్మా, బొమ్మలు ఉంటాయి ఎందుకుండవు, ఏం కొనివ్వ బొమ్మలు. విన్నారు కదండి ఐషు ఏమంటుందంటే, సో అక్కడ బొమ్మలు ఏమన్నా ఉంటాయా అని అడగకుండా ఉండవు కదమ్మా అని అడుగుతుంది. అంటే ఉంటే కొనివ్వమని అనమాట, ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు ఈ పిల్లలు. సో మామూలు తెలివితేటలు, మామూలు తెలివితేటలు కాదండి అసలు వీళ్ళవి, డైరెక్ట్గా అడగదు అనమాట. ఏదైనా కావాలి అంటే ఇది కావాలి అని అడగదు ఐషు, ఇండైరెక్ట్గా అనమాట. సో మనమే అర్థం చేసుకోవాలి. ఇంకా షాప్కి వెళ్ళేసేసి అవైతే తెచ్చేసేసుకున్నాను. ఐషుని కొంచెం షాప్కి దూరంగా నుంచోబెట్టి అవన్నీ తెచ్చుకున్నానండి. ఇంకా తిరిగి వచ్చేసేసిన తర్వాత ఐషుకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసాను, పూరి అనుకుంటా ఆ రోజు బ్రేక్ఫాస్ట్. సో అది పెట్టేసేసి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి ఈ బెడ్షీట్స్ అన్ని మత్త పెట్టేసేస్తున్నాను అనమాట. మార్నింగ్ లేట్గా లేచిందని చెప్పాను కదా అండి ఐషు, ఇంకా తను లేట్గా లేవడంతో నేను ఇంక ఇటు రాలేదు. షాప్కి వెళ్ళిపోవాలి, షాప్స్ ముందు క్లోజ్ చేసేస్తారని చెప్పేసి 9:30కే క్లోజ్ చేస్తున్నారు. 10 అలా అంటున్నారు కానీ 9:30కే క్లోజ్ చేసేస్తున్నారండి. సో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసేసి 1 డే అయిపోతుంది కదండి అని చెప్పి ఇంకా పాలు పట్టేసేసి ఐషుకి అటు తీసుకువెళ్ళిపోయాను. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి ఏం పట్టించుకోలేదు. అదే కొంచెం ఎర్లీగా లేచేస్తే మార్నింగ్ లేవగానే ఇదంతా క్లీన్ చేసేసుకుని మట్ పెట్టేసేసుకుంటా కదా, ఇంకా ఆ రోజు లేట్గా లేవటం వల్ల సో కొంచెం ఈ పని అనేది లేట్ అయింది. యాక్చువల్గా ఆ రోజు నేను టెంపుల్కి కూడా వెళ్ళాలనుకున్నానండి, హనుమాన్ జయంతి కదా, ఇంట్లో చేసుకున్నా మనకి టెంపుల్కి వెళ్తే కొంచెం అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దగ్గరే కదా వెళ్దాం అనుకున్నాను. బట్ పరిస్థితులు అవి బాగాలేదు, టెంపుల్స్ కూడా పెద్దగా ఓపెన్ చేయట్లేదండి. సో ఎర్లీ మార్నింగ్ 5:30 ఓపెన్ చేసేసి పూజ అది ఇచ్చేసి హారతి ఇచ్చేసి క్లోజ్ చేసేస్తున్నారంట. సో అంత ఎర్లీగా వెళ్ళటం ఎందుకు, ఉన్న సిచ్యువేషన్స్ కూడా బాగాలేదు కదా అని వెళ్ళలేదు. బట్ షాప్కి ఎందుకు వెళ్ళాను అంటే అండి, ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కదా, మెంటల్గా డిస్టర్బెన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అదే పనిగా ఖాళీగా కూర్చుని బోర్ వచ్చేస్తుంది. రెగ్యులర్గా నేను వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయట్లేదు, ఇంట్లోనే కదా అండి ఏముంటుంది, ఎప్పుడు అదే రొటీను, దాన్ని ఏం షూట్ చేస్తాంలే అని చెప్పి షూట్ కూడా నేను రెగ్యులర్గా చేయట్లేదు. బట్ ఏంటంటే స్టిచ్చింగ్స్ చేసుకుంటున్నాను అనమాట, తెలిసిన వాళ్ళు ఇవాళ ఉంటాయి కదండి, ఆ బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. నాకు రోజులో అలాగే ఒక 3 అవర్స్ 4 అవర్స్ వాటి మీద టైం అనేది అయిపోతుంది.
బాగా అనిపిస్తుందండి. ఖాళీగా ఉంటే పిచ్చి ఎక్కేస్తూ ఉంటుంది. మనకంటూ ఒక వర్క్ చిన్నదో పెద్దదో ఉందనుకోండి, మనసుకి బ్రెయిన్కి కూడా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి నేను వెళ్ళాను, లేకపోతే షాప్కి వెళ్ళను పెద్దగా. ఇంట్లోకి ఏం కావాలన్నా మా హస్బెండే తెచ్చిచ్చేస్తారు. సో మార్నింగ్ తలస్నానం అది చేశాను కదా అండి, జడ వేసుకోకుండానే అలానే తిరిగాను. బాగా చిక్కు పట్టేసింది, ఇంకా జడది వేసేసుకున్నాను. ఆ రోజు వర్షం పడింది, సో చూడండి ఎంత పెద్ద వర్షం పడిందో. చూసారు కదండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అనుకుంటా హనుమాన్ జయంతి రోజున ఆఫ్టర్నూన్ ఇంత పెద్ద వర్షం పడింది. సో అంతే అండి, ఆ రోజు పెద్దగా నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఈ క్లిప్ కూడా ఇంటికి దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి ఇలా పావురాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట, అక్కడ మేత అది వేస్తారు. సో చాలా బాగుంది చూడడానికి, అందుకే ఇంక్లూడ్ చేశాను. సో చాలా చిన్న వ్లాగ్, మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.